ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు అర్హత కలిగినటువంటి లబ్ధిదారులు అందరికీ పెన్షన్ ఇప్పించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు ఈరోజు మన జిల్లాకి దాదాపు 23,351 పెన్షన్ కొత్తగా శాంక్షన్ అయింది. ముందు మనకు 4,20,000 పెన్షన్ ఉంటే ఇప్పుడు ఈ 23 లక్షల వల్ల 4.5 లక్షల పెన్షన్ మన జిల్లాకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ 23,351 పెన్షన్ని ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క నియోజకవర్గంలో పంపిణీ చేయాలని అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో కల్లూరు గ్రామంలో ఈ కొత్త పెన్షన్ని పంపిణీ చేయడానికి గౌరవ మంత్రి వర్యులే స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కల్లూరు గ్రామస్తులందరం కూడా ఎప్పుడు పెన్షన్ ఇస్తారని ఎప్పుడు వచ్చినా అడుగుతూ ఉన్న వాళ్ళు, ఏ ప్రోగ్రాం పెట్టినా పెటిషన్స్ పెడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా శాంక్షన్ అయింది కాబట్టి వచ్చే నెల నుంచి మీకు ఈ డబ్బులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈరోజు సర్టిఫికెట్స్ అని కూడా మీరు పొందుకోవచ్చు. ఇది ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరం కలిసి కలెక్టరేట్ లో వచ్చి నన్ను, మన మినిస్టర్ గారిని కలిసి ఖచ్చితంగా సింగనవరం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలి, ట్యాంకులు మొత్తం కూడా ఫిల్లప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు మొత్తం కూడా వచ్చి అడిగారు. అడిగిన వెంటనే మంత్రి వర్యులు అక్కడ ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల మేరకు సింగనమల నియోజకవర్గం పూర్తిగా మనము ఎక్కడెక్కడ నీళ్లు కావాలని అక్కడ మొత్తం కూడా విడుదల చేయడం జరిగింది. బాగా పండించుకున్నారు. ఈ సింగనమల నియోజకవర్గంలో ఏ విలేజ్ తిరిగినా బాగా పచ్చగా కనిపిస్తుంది. అంత మంచిగా ఇక్కడ ఉన్న రైతులు పంట పండించుకున్నారు. మళ్ళీ ఇంకా కూడా కొన్ని సహాయం కావాలని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు రాసి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మన మంత్రి వర్యులు అనౌన్స్ చేస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో ఒక అగ్రికల్చర్ సెక్టర్ మాత్రం కాకుండా, హార్టికల్చర్ మాత్రం కాకుండా, మనకు పరిశ్రమ అభివృద్ధి కూడా మన జిల్లాలో బాగా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, కియా అనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ ఇక్కడ వచ్చి పరిశ్రమ ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటున్నారు. దానికోసం ఇప్పటికీ 1,000 మంది జాబ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ 1,000 మంది కూడా పూర్తిగా అనంతపురం జిల్లా వాసులకు మాత్రమే ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. డిప్లొమా చదువుకున్న, ఏ సబ్జెక్ట్ చదువుకున్నా డిప్లొమా చదువుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ స్వీకరించడం మొదలు పెట్టాము. ఇప్పటిదాకా దాదాపు 1,700 అప్లికేషన్స్ వచ్చింది. ఇంకా కూడా 300 అప్లికేషన్స్ రావాల్సి ఉంది. సో ఈ సభ ముందు అందరినీ కోరుతున్నాను, ఎవరెవరు డిప్లొమా చదువుకున్న వాళ్ళు మన ఊర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్లై చేయమని చెప్పండి. దానికి మన గవర్నమెంట్ తరపు నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించి, వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇప్పించి, వాళ్ళందరూ కూడా కియా మోటార్స్ కంపెనీలో ఎన్నికయ్యే విధంగా, ఎంపిక అయ్యే విధంగా మేము చూసుకుంటాము. సరిగా చూడట్లేదు, ఇంట్లో పట్టించుకోవట్లేదు, పెద్దదాన్ని అయిపోయాను, పిల్లలను పెంచాను, ఈ వచ్చే 2 నెలలో సరిపోవట్లేదంటే ఆ రోజు ఆయన ఒకటే చెప్పాడు, మీ పెద్ద కొడుకుగా 5 రెట్లు పెంచుతానని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 50 లక్షల మందికి 6,000 కోట్లు ఇస్తా ఉంది. 6,000 కోట్లు ఒక్క మన సింగనమల్లోనే దగ్గర దగ్గర జిల్లాలో 1,940 కోట్లు వస్తున్నాయమ్మా చూ ఒక్క జిల్లాలో. అదేవిధంగా సింగనమల్లో 208 కోట్లు వస్తూ ఉన్నాయి. గాలదిన మండలంలో 31 కోట్లు వస్తూ ఉన్నాయి. ఒక రైతు కష్టపడి 6 గాలం పండిస్తే 10,000, 12,000, 15,000 మిగిలింది. కానీ ఇవాళ ఒక పేద ముసలమ్మకి, ముసలయ్యకి 12,000 ఇస్తూ ఉన్నాం, ఒక విత్తంతో అక్క చెల్లికి 12,000 ఇస్తూ ఉన్నాం, ఒక వికలాంగ సోదరుడికి 12,000, 18,000 ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా చంద్రన్న బీమా, గతంలో ఒక ఆటో యాక్సిడెంట్, రోడ్డు యాక్సిడెంట్ జరిగితే సమంత కుమారి గారు వచ్చి 10,000 ఇచ్చేది. పెళ్లిళ్ళు కూడా 8 పెళ్లిళ్ళు అయినా ఈ మండలంలో, వాళ్ళందరికీ సక్రమంగా డబ్బులు ఇవ్వాలని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నాము. చంద్రన్న పెళ్లి కనుక వెళ్ళిన ప్రతి ఒక్కరూ డబ్బులు వస్తాయన్న ఆనందంతో ఎంతైనా కానీ పెళ్లికి ఎంతో బాధపడుతున్నారు. అందులో బాధ పంచుకుంటున్న మన చంద్రన్న గారికి నా శుభాకాంక్షలు. అలాగే మనందరూ ఎంతో సంతోషిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళలతో, సామాన్య మహిళలు ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళు మాకన్నా కూడా గట్టిగా బ్రహ్మాండంగా చెప్తున్నారు. గట్టిగా వీళ్ళందరినీ కూడా మనసుకుంటున్నారు.
ఎందుకంటే ఆ 35 కుటుంబాల్లో ఇల్లు ఉందా, పెన్షన్ ఉందా, రేషన్ ఉందా, పిల్లలు చదువుకున్నారా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, ఆ పిల్లల ఆ ఉన్న తల్లి సంతకం పెట్టు నేర్చుకుందా, ఇట్లా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ 35 ఏళ్ల ప్రాంతంలో మంచినీళ్ళు ఉన్నాయా, రోడ్లు ఉన్నాయా, సర్పంచ్ గారికి ఇవ్వటానికి, ఎంపీపీ గారికి ఇవ్వటానికి, జడ్పీటీసీ గారికి ఇవ్వటానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటానికి ఇవాళ 5 లక్షల మంది ఉన్నారమ్మా ఇటువంటి రాష్ట్రం మొత్తం 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళ శక్తి 5 లక్షల మంది. వీళ్ళందరూ కూడా ప్రతి నెల 21వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో 4-5 గంటలు మాట్లాడుతున్నారు, అన్ని చెప్తున్నారు. ఒక మంత్రికి, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్సీకి మాకు ఏ విధంగా కూర్చోబెట్టి చెప్తారో వీళ్ళందరూ కూడా ప్రతి నెల మంచి చెడు అంతా చెప్తూ కష్ట సుఖాలు చెప్తూ ఇవాళ 16,500 బడ్జెట్ లో 100 కోట్ల అప్పుతో కొత్త కాపురం ప్రారంభించామమ్మా. మన కాపురం మన బిడ్డ, 4 ఏళ్ళు బిడ్డ ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిపోయింది. ఇందాక సమంతమణి గారు చెప్పినట్టుగా, అమ్మ చెప్పినట్టుగా ఊళ్ళో పంచాయతీ జరిగితే అన్నదమ్ములు విడిపోతే పెద్దాడికి ఇది చిన్నాడికి ఇది అని పంచుతారు. కానీ ఇక్కడ ఏం మనల్ని పట్టించుకోవాలా, పార్లమెంట్ తలుపులేశారు, రాష్ట్రాన్ని విడదీశారు, మీ కర్మ పొమ్మన్నారు, 100 కోట్లు అప్పేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెట్టు కింద బస్సు పెట్టుకొని విజయవాడలో పరిపాలన ప్రారంభిస్తే 1,000 రూపాయలు ఇచ్చేదే కాదు, మీ మనవరాలకు మనవడికో ఒక కిట్ కూడా. ఆ రోజుల్లో ఏమయ్య పాత చీరలు పంచలు నల్లప్ప భయన్న కృష్ణారెడ్డి ఎంత చేసు తెలిసిన కృష్ణారెడ్డి దయచేసి ముందుకు రావాలి. సార్ కెమెరా సార్ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు, టాప్ సోదరులకు లోన్లు ఇచ్చారు, సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈ ప్రాంతానికి తెచ్చుకున్నారు. ఇవాళ జన్మభూమి స్ఫూర్తితో, నవనిర్మాణ దీక్ష స్ఫూర్తితో ఇవాళ గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి గారి చొరవ పట్టుదల లక్ష్యం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 2022 కల్లా మనం రాష్ట్రం ఉండాలి. 2029 2050 కల్లా ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రమాణంతో రాష్ట్రం ఉండాలి. పెద్ద ఎత్తున దగ్గర నుంచి సాధికారంగా గృహిణి ఎవరైతే సాధికార మిత్రులు 5 లక్షల మంది వాళ్ళు పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా చెప్తా ఉన్నారు. కళ్యాణ మిత్రులు ఏప్రిల్ 20 నుంచి అవన్నీ కూడా రిజిస్టర్ చేస్తాం. 50,000 అదేవిధంగా 50,000